యాక్చువల్గా బాగానే ఉంది, నేను బాగుంటుంది, కొత్తగా చెప్పనవసరం లేదు. దాంతో మిరపకాయ మా అమ్మతో ఫ్రై చేయిస్తాను, లేదంటే నేనైనా ఫ్రై చేస్తాను. ఈ ఈ చేపని తినడం అనేది మన వీడియో ఇప్పుడు వచ్చి నేను చూపించలేదు. నమస్కారం, నేను లోపల పోయినని కంగపుత్రుని ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పగా నైట్ వీడియో చేసి ఒక చేప పడింది అదలవనేది, అది అమ్మతో ఫ్రై చేయించుకుని నేను చెప్పాను కదా. సో ఇంటికి తెచ్చా అది, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అమ్మతో ఫ్రై చేయించుకుని తిందాం, ఎలా ఉన్నది టేస్ట్ ఉంది మీకు చెప్తాం. అదలావ్ చేప ఇండియాలో ఇండియా హాల్బర్ట్ అంటారు. ఇది ఎక్కువగా ఇండియా, బషీర్ ఓషన్, ఆస్ట్రేలియాలో ఎక్కువగా దొరుకుతుంది. అలాగే రెడ్ సీలో కూడా ఉంటుంది. ఫీమేల్ ఆలియా బర్డ్స్ అయితే 10 నుంచి 15 ఇయర్స్ వరకు బతుకుతుంది. దీని విశేషం ఏంటంటే ఇది పింక్ ఎగ్స్ పెడుతుంది, కొన్ని వేల కోట్లు పెడుతుంది అనమాట. అట్లాంటిక హాలిబర్ట్ అయితే 50 ఏళ్ళు బతుకుతుంది, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి 20 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాలు మాత్రమే బతుకుతుంది. దీంట్లో ఎక్కువగా మెగ్నీషియం, విటమిన్ బి6 ఉంటుంది. దీని పళ్ళు వచ్చి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, అలాగే దీని కళ్ళు వచ్చి అడ్జస్టబుల్గా అందుకున్నట్టుగా ఉంటాయి. దీని గుడ్లు పెట్టే సమయం ఏంటంటే నవంబర్ నుంచి మార్చి వరకు పెడుతుంది. ఇది కూడా 300 నుంచి 1500 అడుగులు వరకు అంత లోతుకెళ్ళి మరీ గుడ్లు పెడుతుంది. సో ఇది ఈ అదలావ హిస్టరీ అనమాట. ఇంకా చాలా ఉంది చెప్పాలనుకుంటే, అలాగే నెక్స్ట్ వీడియో వచ్చి అమ్మ కర్ణాటక కూడా అనేది కుకింగ్ చేసింది, దాని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అలాగే వీడియో బ్యాక్ సైడ్ కూడా వీడియో లాస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో చూడండి, మిస్ కావద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. క్యాప్ ఫ్రై అయ్యే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మన దగ్గర సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అప్పటికి ఫేస్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడైతే వెండ్లకి అప్పటికే మనం ఏం చేయాలంటే సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి. సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే సూర్యకిరణాల నుంచి మన ఫేస్ మనం కాపాడుకోవచ్చు, అలాగే డాట్స్ బ్లాక్ డాట్స్ వచ్చినా సరే సో మనం కాపాడుకోవచ్చు. దానికోసం మన మామ అర్త వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి హైడ్రల్ జెల్ ఇండియన్ సన్స్క్రీన్, ఇంకోటి వచ్చేసి అల్ట్రా లైట్ ఇండియన్ సన్స్క్రీన్, అలాగే ఎస్పీఎఫ్ 50 కూడా ఉంది. ఇది ఏంటంటే యువిఏ యూబీబి రేస్ నుంచి కాపాడుతుంది, స్కిన్ మీద వైట్ మచ్చలు రాకుండా చేస్తుంది. ఇది ఎలాంటి వాళ్ళైనా సరే వాడచ్చు. హైడ్రోజెల్లో ఏంటంటే దీంట్లో హాలోవేరా రాస్తబెర్రీ ఉంటుంది, అలాగే హాలోవేరా వచ్చి మన ఇంట్లో కూడా దొరుకుతుంది, స్కిన్ అనేది స్మూత్ అవ్వడానికి అలాగే డ్రై కూడా అవ్వదు. రాస్తబెర్రీలో ఏంటంటే రిచ్ విటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది, అలాగే బ్లాక్ స్కిన్ నెక్స్ట్ నుంచి డ్యామేజింగ్ స్కిన్ కూడా కాపాడుతుంది. సో నేను ఇప్పుడైతే ఇది రాస్తుందో చూడండి. దీంట్లో వచ్చేసి ఏంటంటే క్యారెట్ సీడ్, పసుపు, కంగనాయిల్, ఆరెంజ్ ఆయిల్ కూడా ఉంటుంది. క్యారెట్ సీడ్ ఏంటంటే సన్ నుంచి కాపాడుతుంది. పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ కింద యూజ్ అవుతుంది, అలాగే అన్ని స్కిన్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది. ఆరెంజ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆరెంజ్ ఆయిల్ యువీ రేస్ నుంచి కాపాడుతుంది, అది ప్లస్ యూవీఏ యూవీబి రేస్ నుంచి కూడా కాపాడుతుంది. కంగనాయిల్ స్కిన్ ని స్మూత్గా చేసి ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది, స్కిన్ ని ఓవర్ హీట్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ లింక్ వచ్చి నా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, నా కోడ్ లోకల్ 2022 యూజ్ చేస్తే మాత్రం మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి నా ఐకన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది, అలాగే ఈ ప్రోడక్ట్ కొన్ని ప్రతిసారి కూడా మామేరత వాళ్ళు నాటే మొక్కపై లింకప్ చేస్తారు. 2025 నాటికి మామేరత వాళ్ళు 1 మిలియన్ మొక్కలు నాటుతామని ఇండిసెట్ తీసుకుంటారు.
సాల్ట్ ఒక దగ్గర ఉండి ఉప్పు అయిపోయింది మళ్ళీ ఒక దగ్గర వేసుకున్నట్టుకున్నావు చేప తిప్పి తిప్పేసావా పెట్టావా ఎక్కువే ఉండాలి కారం అంటే నూనె అయితే పైన ఇంకా కొంచెం బాగా ఉంటుంది కదా వేటలో ఇలాంటి వెళ్ళి తిన్నప్పుడు చేస్తాం మనం నెక్స్ట్ ఐటమ్ అయితే టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ నెక్స్ట్ ప్రాన్స్ ఇవి నెక్స్ట్ ఐటమ్ ఇవి ప్రతి ఇది అమ్మతోనే వండించడం రోజులు లేదు అప్పుడప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలన్నమాట మీరు కూడా హెల్ప్ చేయండి తమిళ ఫుడ్ లాగా సో మీరు కింద కామెంట్ చేయండి ఎవరికి కావాలండి అదలవాలి ఇది ఇది టేస్ట్ ఉంటుంది ఇది బాగా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మన వీడియోలో ఇది ఎందుకంటే ఇది మన వీడియోలో ఇప్పుడు కూడా నిన్ను చూపించలేదు అంటే ఈ అదలవ అంటే తినను ఇదే ఫస్ట్ టైం కానీ పడింది ఇది పెద్ద అదలవ అని పడింది కదా నైట్ వల్ల చూసారు కదా బతుకుండా చూసి తెచ్చి లైవ్ చెప్పగలను మరి పచ్చి పొటాలు కూడా తినచ్చు మూడు రోజు పొటాలు కూడా తినచ్చు ఇది చాలా మంచిది రెయ్యి మామం కాడ ఉంటున్నాను నైట్ అన్న నైట్ చల్లన్నా ఉంటుంది నైట్ టైం చల్లను అంటే నైట్ అన్న మార్నింగ్ చల్లను ఎంతమంది తింటున్నారో కింద కామెంట్ చేయండి నేనైతే తింటాను నేను ఎప్పుడు అది చాలాసార్లు చెప్పాను కూడా నేను మార్నింగ్ కూడా చల్లని కూడా తింటానండి ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ అంటే కూల్గా ఉంటాయి మనం శాంతంగా ఉంటాడు వేడి వేడి టిఫిన్ చేసే కన్నా టిఫిన్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉప్పుడు బిట్టుగా అయిపోతాం అనమాట కొంచెం జిడ్డిగా ఉంటుంది సో నేనే తిరగేస్తా చేపని ఆల్రెడీ కింద బాగా ఏగింది అనుకుంటా ఏదైతే పొరట్లో ఉండదు అది
ఏగిందమ్మా అంటే కింద తోలు కంటి కడుతుంది మొత్తం ఏటం ఎలా చేస్తాను అట్లా ఫ్లాప్ చేస్తాను మంట పెద్ద అయిపోయిందంట ఏదో చేద్దాం అనుకుని ఏదో అయింది అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలంటారనమాట మీ మధ్యలో చెయ్యకి ఇలాగ అవుతుంది అనమాట సారీ అమ్మండి అందరూ ఎందుకంటే తింటాను చూద్దాం ఏదమ్మా ఎంత తోలు మొత్తం తిన్న అడిగిపోయింది అది బాగా మాడాలి మాడాలంటే దాన్ని కంటికి వెళ్ళిపోతుంది కదా తోలు ఎవరు చెప్పారు ఫస్ట్ ఏంటి వంట చేసిందే మాగవాడు ఇప్పుడు అందరూ వంట చేసిన మగ అబ్బాయిలే ఉన్నారు రాజు పట్టుకోండి నువ్వు మొత్తం తీస్తున్నాను సామ్రాజ్యం సో లేదమ్మా అలా ఉన్న అదలా నైట్ ఎంత అందంగా అంత మంచిగా చూపించిన అదలని ఇలా చేసాం ఆఖరికి సో మొత్తానికి అయితే చూసారు కదా అయిపోయింది మీలో సంచలనం ఎంతమంది తింటారో కింద కామెంట్ చేయండి మరి ఇటు రారా విశ్వ కనిపించట్లేదు రెండు విట్రా సూపర్ కాంబినేషన్ మీలో సల్దు పువ్వా ఎంతమంది అయితే తింటారో నాకు కింద కామెంట్ చేయండి రాత్రి మిగిలిన అన్నం మార్నింగ్ సల్దన్నం దాంతో కాంబినేషన్ పచ్చిమిరపకాయ ఏపీ చేప ఫుల్ కాంపిటీషన్ సూపర్ అంటే సోపులో నోరు ఊడుతుంది కదా దీనికి కూడా ఇంకా ట్రై చేయండి మీ దగ్గర ఫ్రిడ్జ్ ఎక్కడైనా ఉంటే కొనుక్కొని ట్రై చేయొచ్చు లేకపోతే హార్బర్కి వచ్చి సింగార్బర్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అది కూడా కొనుక్కొచ్చి తక్కువలో దొరుకుతుంది ఏ పెద్ద రేట్లు కూడా ఉండవు ట్రై చేయండి మీ ఇక్కడ బాగుంటుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా అప్పటి వరకు జై హింద్.